రాజగురు గారు గత ప్రభుత్వం కంటే ఈ ప్రభుత్వంలో మీ గ్రామం అభివృద్ధి చెంది దాఖలాలు లేవంటారా? ఈ మా గ్రామంలోకి వస్తలకి ఈ 4 సంవత్సరాల్లో 2 ఇటుకరాలు దెబ్బ పెట్టిన కట్టిన బిల్డింగ్ లేదు. బొచ్చి సిమెంట్ పోసి ఇసుక వేసి సిమెంట్ రోడ్ వేసింది లేదు. 4 తట్ల మట్టి పోసిన మట్టి రోడ్ వేసింది లేదు. ఎంతో సంక్షేమ కార్యక్రమాలు చేస్తున్నాం. సామాన్య మానవుడు ఇవాళ తలెత్తుకు బతికేటువంటి పరిస్థితులు మేమే కల్పించాం, మా ప్రభుత్వమే కల్పించాం. ఇవాళ ఇంటింటికి గడప గడపకు మేము తిరుగుతుంటే మాకు ప్రజలు నిరాజనాలు పడుతున్నారు, బ్రహ్మాదం పడుతున్నారు. 175కి 175 అని చెప్పుకుంటున్నారు వైసీపీ ప్రభుత్వం వాళ్ళు. వాళ్ళు అది ఎంతవరకు నిజమంటారు? పంచాయతీ ప్రెసిడెంట్లకు వాళ్ళు ఆయన చెప్పేదానికి ఒక్కొక్క ఎమ్మెల్యేకి ఎంపీకి మంచి వాళ్ళది వాళ్ళంటే కాదండి, పెట్టుకోండిరా ఇంట్లో పెట్టుకోండి, జనానికి ఒక రూపాయి ఇద్దాం, 100 కోట్లు సంపాదించుకుందాం. యాదవ పరిపాలన, పరిపాలన చేత అయిన యాదవైతే పరిపాలన బాగానే ఉంటుంది, దేశం బాగానే ఉంటుంది. వాలంటరీ వ్యవస్థ తీసుకొచ్చి గవర్నమెంట్ మీ ఇంటి ముందు తీసుకొచ్చి పెట్టాను. వాలంటరీ వ్యవస్థ ద్వారా కానీ సచివాలయ వ్యవస్థల ద్వారా కానీ ఏ చిన్న గవర్నమెంట్ పని అయినా సరే, ఒక రైతు వారి వ్యవస్థ కానీ లేకపోతే పిల్లలకి ఎడ్యుకేషన్ పర్పస్ కానీ మీ ఇంటి ముందు నేను తీసుకొచ్చి మీ గ్రామంలో మీ కళ్ళ ముందు ప్రభుత్వాన్ని తీసుకొచ్చి కూర్చోబెట్టాను అంటున్నాడు. ఎక్కడ కూర్చోబెట్టాడు? వాలంటరీ వ్యవస్థ ద్వారా పెట్టాడు. మీ ముందే సచివాలయాలు కట్టి మా ముందు ఎక్కడా లేవు. మా ముందు ఇక్కడ ఏడాది సచివాలయాలు లేవండి. ఒక గ్రామం ఉందంటే ఆ గ్రామంలో సచివాలయం పెట్టి ఆ గ్రామంలోనే వాలంటీర్ వ్యవస్థ పెట్టి పొద్దున్న తెల్లవారుజాము కల్లా మీ మీ ఇంటి ముందుకే వచ్చి ప్రతి ఒక్క పని కూడా గవర్నమెంట్ సెక్టార్లో చేస్తానని చెప్తున్నారు కదా, దానిపై మీ స్పందన? పంచాయతీ ఆఫీస్కి మటుకు రంగులు వేసాడు, అది వాళ్ళ సొంతమైనట్టుగా. అదే ఆయన చేసే పరిపాలన, 4 ఉద్యోగస్తులు తెస్తున్నాడు 1000 రూపాయలు ఇచ్చి అక్కడ కూర్చోబెడతాడు. మొత్తం ఏడకి రానిరా మా దగ్గరికి మమ్మల్ని చూడండి అని. ఇప్పుడు నిన్న సీఎం గారు సాక్షాత్ సీఎం గారు తెనాలికి వచ్చి పెద్ద ఎత్తున ఒక ఎన్నో కోట్లు ఖర్చు పెట్టి రైతు భరోసా అనేది ఆయన చేతుల మీదగా బటన్ నొక్కి పంపించాడు. అది మీకు ఎంతవరకు లబ్ధి పొంది? చిగ్గుండి అదవైతే ఆ పని చేయడు. వాడెవడో వేసిన 2000కి ఈడు వచ్చి బటన్ నొక్కుతాం అంటే చిగ్గుండి అదవడు చిగ్గుండి అదవడు అంటే జగన్మోహన్ రెడ్డి గారు బటన్ నొక్కిన తర్వాత మీకు డబ్బులు పడలేదా? ఇంకెందుకు బాయ్, ముందే పడ్డాయి 2000, నొక్కకు ముందే పడ్డాయి. ఈ నొక్కటాని ఓరకాడికి చూడటానికే మోడీ ద్వారా 2000 పడ్డాయి. ఈ రైతు భరోసాలో పడ్డాలు పడ్డాయి, పన్నాళ్ళకి అసలు పడకుండా ఉంటాయి. పట్టణం నొక్కడు, అమ్మాయికి పుట్టినోడైతే వేసిన నాటికి పట్టణం నొక్కడు, నా పొట్టోడు చిక్కలోడు నొక్కాల. రాజధానులు 3 రాజధానులు అనేవాడు తాడేపల్లి ఇంట్లో కూర్చోవటం ఎందుకు, అదే రాజధాని అనుకుంటూ సరిపోయేదానికి 3 రాజధానులు కట్టాయి కదవా. నలుమూలల రాజధానులు ఉంటే మనకి చాలా బాగా ఉంటుంది కదా, బాగా దోసుకోవచ్చు. వాడి ఫ్యాక్టరీలు, వాడి ఉద్యోగాలు, వాడి కంపెనీలు అన్ని డెవలప్ అయినాయి. జనంకు రూపాయి ఎత్తున్నాడు, కోటి రూపాయలు, అదే వాడు బతుకు. కార్యక్రమాలు మా ప్రభుత్వం బాగా చేసిందని వాడు చేసిన పనే లేదు అసలు. మీరు ఊళ్ళలో తిరగండి, ఎక్కడైనా ఒక రూపాయి ఇచ్చినోడు ఉంటే చేసింది ఉంటే రోడ్డు ఎక్కడ వేసాడా? అదిగో జగన్ వస్తున్నాడని ఒలేరు ఎడ్ల పిల్లి మాస్కులు వేసారు, మాస్కులు అండి, ఆ మాస్కులు కూడా పోయినాయి. హాస్పిటల్ అండి, ఏముంది మన ఆ రోజున వెంకయ్య నాయుడు అను చంద్రబాబు నాయుడు కలిసి ఎక్కడో ఉండే ఢిల్లీలో ఆంధ్ర భారతదేశంలో ఎయిమ్స్ హాస్పిటల్ అంటే చాలా గొప్పది. అలాంటి మన మంగళగిరి ప్రాంతానికి తెచ్చి 50 కోట్లు ఖర్చు పెట్టి అంత హాస్పిటల్ అభివృద్ధి చేస్తే బిల్డింగ్లు కట్టారు, డాక్టర్లు క్వార్టర్స్ కట్టారు, హాస్పిటల్ కట్టారు, 10 రూపాయలతో ఓపీపీస్తో ఎనీ టెస్టులు చేయించుకోవచ్చు. అలాంటి అవకాశం ఉన్నది మన ఆంధ్రప్రదేశ్లో ఎయిమ్స్ హాస్పిటల్ ఒకటి. అంటే కూడా చాలా బృహత్తరమైన కార్యక్రమం విలేజ్ క్లినిక్, అంటే ఒక గ్రామంలోనే ఎంబీబీఎస్ డాక్టర్ స్థాయి సేవలు మనకు అందుతాయి. మీతో పాటు 24 అవర్స్ కూడా అతను అందుబాటులో ఉంటాడు. ఒక ఎంబీబీఎస్ ఇంటికి వచ్చి సేవ చేస్తాడనే ఒక కొత్త కార్యక్రమాన్ని చేపట్టారు, దాని మీద మీరు జనానికి మోసం చేయటమేనండి, నమ్మదగింది కాదు. ఎందుకంటే ఎయిమ్స్ హాస్పిటల్లో 200 డాక్టర్లకి వాళ్ళకి క్వార్టర్స్ కట్టి హాస్పిటల్ కట్టి ఒక కంపౌండర్ని డాక్టర్ని అపాయింట్మెంట్ చేయని పరిస్థితులు ఈ ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు గవర్నమెంట్ ఇవాళ ఉంటే ఎయిమ్స్ హాస్పిటల్లో ఒక డాక్టర్ని అపాయింట్మెంట్ చేయలేకపోయావు, ఒక నర్సును అపాయింట్మెంట్ చేయలేకపోయావు, అలాంటి హాస్పిటల్ డెవలప్ చేయకుండా మరుగున పడిపోయే పరిస్థితిలో ఉంటే నువ్వు ఇన్ని గ్రామాలకి, సపోజ్ మా తనాల మండలం ఉంది 18 గ్రామాలు ఉన్నాయి, 18 గ్రామాల్లో మరి మా ఏరియాకి 2 రావాలి, పెద్ద గ్రామం 7000 ఓటింగ్ ఉంది, 2 డాక్టర్లు నువ్వు అపాయింట్మెంట్ చేయగలవా? ఒక అంబులెన్స్ ఊళ్ళకు అంబులెన్స్ చేయగలవా? గవర్నమెంట్ హాస్పిటల్లోనే 2 అంబులెన్స్లు పెడితే అత్యవసర పరిస్థితుల్లో గుంటూరు నుండో పొన్నూరు నుండో లేకపోతే మంగళగిరి నుండో పిలిచే పరిస్థితి ఉంది. అలాంటిది ఇన్ని డాక్టర్లు ఊరూరికి పెడతారంటే ఎలా వైద్యం ఎలా నమ్ముతారండి ప్రజలు? ఇది ప్రజల్ని పక్కాగా మోసం చేయడమే.
ఇది గవర్నమెంట్ ప్రజల్ని నిలువు దోపిడీగా డైవర్ట్ చేసి ఇంకో రూపంలో ఉండటమే. ఇతను కూడా ముందు సొంత బ్యాండ్ పెట్టమన్నట్టు కూడా ఈ ప్రజా వైద్యశాల సొంతకు పెట్టి ఇక దొంగ మందులు మా ముందు అమ్మినట్టు కూడా మెడికల్స్ కూడా దొంగ మందులు అమ్మటానికి అతని ద్వారా దొంగ డాక్టర్ల ద్వారా ఇది ఒక తప్పుడు ప్రచారం అండి. చెప్పండి. ఇప్పుడు అతను ఇన్ని వైద్యాలు చేపిస్తానంటున్నాడు, గవర్నమెంట్ ఆసుపత్రిలో ఒక ట్యాబ్లెట్ ఇవ్వట్లా, నువ్వు ఏం చేపిస్తా ప్రజలకి? ఊరూరు తిరిగి ఎక్కడ తెచ్చిస్తున్నావు మందులు? ఊరికే వచ్చి అది కాదు, వచ్చి ఊరికి స్టెతోస్కోప్ పెట్టి చూసి నీకు ఇది ఉందంటే సరిపోద్దా? ఇక నువ్వు ఫీజు లేకుండా అదేగా చెప్పేది, నువ్వేమైనా మందు ఇవ్వగలదువా? ఎంబీబీఎస్ డాక్టర్ మీ గ్రామంలోనే ఉండి ఇంటింటికి వచ్చి సేవ చేస్తాడు, ఒక ఎంబీబీఎస్ డాక్టర్ ఏమో హాస్పిటల్లోనే ఉంటాడు, 24 గంటల సేవలు అందిస్తారనే ఉద్దేశంతో పెద్ద ఎత్తున సంక్షేమ కార్యక్రమం లాగా చేస్తున్నారు కదా ప్రభుత్వం అని చెప్పుకుంటున్నాను. అవునండి, ఉండ ఆసుపత్రిలో డాక్టర్లు రిటైర్మెంట్ అయిపోయిన వాళ్ళకి అక్కడ పోస్టులు పూర్తి చేయట్లా, ఈయన ఊరికి ఇద్దరిని ఎక్కడ తెచ్చి పెడతాడు? ఎక్కడ తెచ్చిస్తాడు జీతం? సజావు సగరదంట జరగదంటారు మొత్తం మాటలండి. ప్రజలు మోసం చేయట్లేదు. నువ్వు వచ్చేటప్పుడు ఏం చెప్పావు? ఇసుక ఫ్రీగా వచ్చింది కట్టుకోండి అన్నావు. ఆ వేళ 2000 రూపాయలు ట్రిప్గా టక్కి ఇవాళ 7000 8000 చేసావు. కూలీలు ఎంత అవస్థపడ్డారు, కూలీ నోటికాడు కూలీ తీసేసావు.